ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. గతంలో శ్రీమంతుడు మూవీ స్టోరీ కాపీ అంటూ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది దర్శకుడు కొరటాల శివ. ఈసారి ఆచార్య కూడా అలాంటి వివాదంలోనే చిక్కుకుంది. చిత్ర కథ నాదేనంటూ రాజేష్ మండూరి తెర మీదకొచ్చాడు. ఇప్పటికే ఈ అప్కమింగ్ రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ రచయితల దర్శకుల సంఘాల్ని కదిపి చూశాడు. తనకు న్యాయం చేయమని ఇండస్ట్రీ లోపలి పెద్దల్ని అడిగి చూశాడు. అయితే పెద్దగా ఫలితమేం లేదట. కానీ రైటర్స్ అసోసియేషన్ వాళ్ల వాదన మరోలా ఉంది. నిజంగా ఆచార్య సినిమాలోని కథ కాపీయే అయినా కూడా అది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు. తెర మీద చూసాకే స్టోరీ కాపీ అవునో కాదో అర్థమవుతుందని వారు చెబుతున్నారు. దాంతో కథ కాపీ చేశారంటున్న రాజేష్ కు ఇక మిగిలింది కోర్టుకు వెళ్లడం ఒకటే. ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల సందర్భంలో కూడా మరో రచయిత అనిల్ కృష్ణ కూడా కథాచౌర్యం జరిగిందంటూ వాపోయాడు. అయితే సినిమా విడుదల వరకు తాను వేచి చూస్తాననే అనిల్ కృష్ణ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే ఆచార్య కథ గురించి కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చలపై చిత్ర నిర్మాణ సంస్థ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ అన్వేష్ రెడ్డి స్పందించారు. ఆచార్య కథ కథనాలు కొరటాల శివ సొంత ఆలోచనలని స్పష్టం చేశారు. కొరటాల శివ ప్రతిష్టకు భంగకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రచయిత దర్శకుడు కొరటాల శివ సైతం ఈ విషయంలో వివరణ ఇచ్చారు. ఆచార్య కథపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజేష్ కథకు తన ఆచార్య కథకు ఎంత మాత్రం సంబంధం లేదని తన కథతో ఎంచక్క అతను సినిమా తీసుకోవచ్చని అన్నారు. రాజేష్ చేసిన ఆరోపణలను త్రోసిపుచ్చారు. ఇక మీదట కూడా ఇలానే తనపై రాజేష్ ఆరోపణలు చేస్తే తానే కోర్టుకు వెళతానంటూ శివ హెచ్చరించారు. మరి ఈ కథాచౌర్యం కథ ఎలా కంచుకు చేరుతుందో చూడాలి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.